బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం అనగా భారతీయ శాస్త్రాల్లో మొక్కటమణిగా ఉండేది, దీనిలో ఉన్నటువంటి వివరణ పరిచయము మనము కొన్ని అంతక్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాము. దీంట్లో 12 స్కందాలు ఉన్నాయి. దానిలో ఒక్కొక్కటి ఏమేమి ఉన్నది సంక్షిప్తంగా చెప్పుకున్నాము. కాలగణనం, సృష్టి పరిణామం ఎలా నిర్ణయించబడింది అనేది కూడా తెలుసుకుందాం. అయితే ఇంకా ఈరోజు ఈ యొక్క ప్రథమ స్కందంలో ఏమేమి చెప్పబడుతున్నాయి, 12 స్కందాల్లో కొంచెం వివరంగా తెలుసుకుందాం. ప్రథమ స్కందం, ఈ యొక్క పురాణంలోని ప్రథమ స్కందంలో సుఖదేవుడు ఈశ్వరుడు భక్తుడైనటువంటి మహామ్యకి వినిపిస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క వివిధ అవతారాల యొక్క వర్ణన, దేవర్షి నారదుడి యొక్క పూర్వజన్మ చరిత్ర, రాజ పరీక్షత్ యొక్క జన్మ, కర్మ మరియు మోక్షం యొక్క కథ, అశ్వత్థామ యొక్క నిందనీయ కృత్యము మరియు ఆయన యొక్క పరాజయము, వారికి కలిగినటువంటి శాపము, భీష్మ పితామహుడి యొక్క ప్రాణత్యాగము, కృష్ణుడు ద్వారకా గమనం అనగా కృష్ణుడు ఎందుకు ద్వారకు వెళ్ళాడు, విదురుడి యొక్క ఉపదేశము, ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతి ఎలా శరీరాన్ని వదిలేశారు, పాండవులు స్వర్గారోహణ గురించి, స్వర్గారోహణ కొరకు హిమాలయాలకు వెళ్ళటం మొదలైన సంఘటనలు క్రమబద్ధంగా కథారూపంలో వర్ణించటం జరిగింది. ఇకపోతే ద్వితీయ స్కందం, ఈ స్కందం యొక్క ప్రారంభంలో భగవంతుని యొక్క విరాట స్వరూపాన్ని వర్ణన చేశారు. దీని తర్వాత విభిన్న దేవతల యొక్క ఉపాసన, గీత యొక్క ఉపదేశము, శ్రీకృష్ణుని యొక్క మహిమ, కృష్ణార్పణం అస్తు అన్న భావనతోటి ఏదైతే భక్తి చేస్తూ ఉంటారో దాని గురించి ఉల్లేఖన. అంటే భక్తి అంటే ఏది చేసినా పరమాత్మకు అర్పణ చేయాలి, కృష్ణార్పణం అంటూ చెప్తూ ఉంటారు. దీనిలో అదే వర్ణించారు, జీవాత్మ లోపల ఆత్మ యొక్క స్వరూపము కృష్ణుడే విరాజమానై ఉన్నారు అని పురాణాల యొక్క 10 లక్షణాలతోటి సృష్టి యొక్క ఉత్పత్తి ఉల్లేఖన కూడా ఈ స్కందంలో మనకు లభిస్తుంది. తృతీయ స్కందము, ఈ తృతీయ స్కందంలో ఉద్ధవుడు మరియు విదురుడు యొక్క కలయికతోటే ప్రారంభమవుతుంది. దీనిలో ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క బాలలీలలు, అన్యలీలల యొక్క చరిత్రను ఉల్లేఖించారు. ఇదే కాకుండా విదురుడు మైత్రేయ ఋషి యొక్క కలయిక, సృష్టి క్రమం యొక్క ఉల్లేఖన, బ్రహ్మ యొక్క ఉత్పత్తి, కాలం యొక్క విభజన యొక్క వర్ణన, సృష్టి విస్తారం యొక్క వర్ణన, వరాహ అవతారం యొక్క కథ, దితి యొక్క ఆగ్రహం పైన ఋషి కశ్యపుని ద్వారా అసమయ దితితో సహవాసం. ఇక్కడ రెండు అమంగళకారి రాక్షస పుత్రుల యొక్క జన్మ, శాపం ఇవ్వటం, జయ విజయుల యొక్క సనత్ కుమార్ ద్వారా శాపితం అయ్యి విష్ణులోకం నుండి పడిపోవటం, దితి గర్భంలో హిరణ్యకశిపుడు రూపంలో జన్మ తీసుకోవటం, వరాహ అవతారం ద్వారా హిరణ్యాక్షుడు యొక్క వధ, కర్దమ దేవహూతి యొక్క వివాహము, తర్వాత కర్దమ దేవహూతి పుత్రుడు కపిలముని రూపంలో భగవంతుడి యొక్క అవతరణ,
సాంఖ్యాశాస్త్రం యొక్క ఉపదేశము మొదలైన వాటి యొక్క వర్ణన ఈ స్కందంలో చెప్పబడి ఉన్నది, రాయబడి ఉన్నది. ఇకపోతే నాలుగవ స్కందం. ఈ స్కందంలో ప్రసిద్ధి పురంజనోపాఖ్యానం కారణంగా చాలా పెద్దగా ఉంటుంది. ఇది దీనిలో పురంజన అనే పేరు గల రాజు భరతఖండాన్ని ఒక అందమైన రూపంలాగా తీర్చిదిద్దాడు. ఈ కథలో పురంజన్ భోగ విలాసాల యొక్క కోరికతోటి నవద్వారాల అనేటువంటి నగరంలో ప్రవేశించాడు. అంటే భోగ విలాసాలయంలోనే మునిగి తేలుతూ ఆ కోరికతోటి నవద్వారాల నగరిలోకి ప్రవేశించాడు. అక్కడ యవ్వనులు, గంధర్వులు యొక్క ఆక్రమణతోటి ఏ విధంగా ఉన్నది అనేది వర్ణించారు. ఈ నవద్వారం అనేటువంటి నగరంలో అనగా శరీరము, యువావస్థలో జీవులు దీనిలో స్వచ్ఛంద రూపంలో విహారం చేస్తూ ఉంటారు. కాలి కాలకన్య అనేటువంటి వృద్ధావస్థలో ఆక్రమణతోటి వ్యక్తి నష్టపోతూ ఉంటారు. అంతిమంలో దీని నుండి నిప్పు రగులుతూ ఉంటుంది. దీని యొక్క వివరణ చక్కగా వర్ణించారు. ఇది దీని యొక్క మరి నారదుడు ఈ విధంగా దీన్ని స్పష్టంగా వర్ణిస్తూ పురంజన దేహధారి జీవుడు, నవద్వారాల నగరము అనగా మానవుడి యొక్క దేహము. నవద్వారాలు అంటే రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కులు యొక్క రంధ్రాలు, ముక్కు రంధ్రాలు అన్నమాట. నోరు, గుదా భాగము, లింగము, శ్రీలింగం, పుల్లింగం యొక్క భాగం. అవిద్య మరియు అజ్ఞాన మాయ అనేటువంటి అందమైన కన్యతోటి ఎప్పుడైతే మానవుడు వశమైపోతూ ఉంటారో, దానికి దాసి అయిపోతూ ఉన్నప్పుడు దానికి పూర్తిగా అధీనమైపోయి సేవ చేస్తూ ఉంటారు. 10 ఇంద్రియాలు ఈ నగరంలో రక్షించటానికి పంచముఖి సర్పం అనగా ఇక్కడ ప్రాణవాయువు, ప్రాణము, అపాన, ఉదాన, వ్యాన మరియు సమానం ఇవన్నీ కూడా రక్షిస్తూ ఉంటూ ఉంటాయి. ఇక 11వ సేనాధిపతి అనగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు 11వది మనసు. పాపము మరియు పుణ్యము ఈ రెండు బండి చక్రాలు. 3 గుణాలు, త్రిగుణాలు, సత్వ, రజో, తమో అనేటువంటి రథములో ధ్వజమెత్తి చర్మము అనేటువంటి సప్త ధాతువుల యొక్క ఆవరణలు మరియు ఇంద్రియాల ద్వారా భోగాన్ని అనుభవించటానికి ప్రతీకగా అవుతూ ఉంటారు. కాలం యొక్క ప్రబలం, అంటే కాలము చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్న కారణం వల్ల శత్రువు గంధర్వ చండ వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క కాలమానము, కాలమానంలో ఉన్న ఈ శరీరం అనే రథము, ఈ శరీరం అనే రథంలోని మరి భాగాలు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ మనకు చెప్పారు. దీనిలో 360 గంధర్వ సైనికుల వర్షంలో సంవత్సరంలో ఉన్నారు. 360 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, 60 రోజులు ఉంటుంది కదా, రాత్రి పగళ్ళు. ఈ ఆయువు క్షణం క్షణం కూడా హరించబడుతూ ఉంటూ ఉంటుంది. పంచ ప్రాణాలు గల మానవుడు రాత్రింబగళ్ళు దీనితో
యుద్ధం చేస్తూనే ఉంటాడు, ఓడిపోతూ ఉంటాడు. కాలం యొక్క భయగ్రస్తం అంటే భయపడుతూ ఉంటాడు, నా కాలం అయిపో టైం అయిపోయింది టైం అయిపోయింది అంటూ జీవుడు జ్వరం మరియు వ్యాధి తోటి గ్రస్తుడవుతాడు, వ్యాధిగ్రస్తుడవుతాడు. ఈ విధంగా వర్ణన చేస్తున్నటువంటి భావన ఇది. మానవుడు తన యొక్క ఇంద్రియాల ఉపభోగంతో నిరంతరం భోగ విలాసంలో ఉన్నట్లయితే తమ శరీరం క్షయమవుతూ ఉంటుంది. వృద్ధావస్థ రావటంతో శక్తి క్షీణమవుతూ అనేక రోగాలతోటి పీడించబడుతూ చివరికి నష్టమవుతూ ఉంటారు, నశించిపోతూ ఉంటారు. పరిజన్ అనేటువంటి రాజు పార్థివ శరీరమును అగ్నికి అప్పజెప్పడం జరుగుతుంది. అంటే అగ్నికి ఆహుతి చేస్తారు, అగ్ని మీద పెడతారు అని అర్థం. ఇకపోతే ఐదవ స్కందము. ఈ ఐదవ స్కందంలో ప్రియవ్రత్, అంగ్రీద్, రాజా నాభి, వృషభదేవ్ మరియు భరత్ మొదలైన రాజుల యొక్క చరిత్ర ఇందులో వర్ణించటం జరిగింది. ఈ భరత్ జడభరతుడే, శకుంతల పుత్రుడు కాదు. శకుంతల విశ్వామిత్రుడు యొక్క సంతానం. అది శకుంతల భరతుడికి దుష్యంతుడు ద్వారా జన్మనిచ్చింది. ఈ జడభరతుడు వేరు, ఆ భరతుడు వేరు అంటూ ఉన్నారు. భరతుడు మృగమోహంలో జడభరతుడు మృగమోహంలో మృగ యోనిలో జన్మ తీసుకొని మరల గండక నదిలో తన యొక్క పురుషార్థంతో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకొని సింధు సవీర నరేశులతో ఆధ్యాత్మిక సంవాదం మొదలైనవి చేస్తున్నటువంటి ఉల్లేఖన ఇందులో ఉన్నది. దీని తర్వాత పురంజనోపాఖ్యాను లాగే భవాటవి యొక్క వర్ణన కూడా దీంట్లో ఉన్నది. దీనిలో రూపకాలంకారం ద్వారా ప్రాణుల యొక్క ప్రపంచము అనే భవసాగరంలో మోహమనే ఊబిలో ఎలా ఇరుక్కుపోతూ ఉన్నారు అనేది చక్కగా వర్ణన చేయటం జరిగింది. దీని తర్వాత భరత వంశము మరియు భువన కోశం యొక్క వర్ణన, భారతదేశం యొక్క భౌగోళిక వర్ణన, విష్ణువు యొక్క స్మరణతోటి శిశుమార్ అనే పేరు గల జ్యోతిష్ చక్రము ద్వారా చేయాల్సినటువంటి విధిని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా అంతిమంలో నరక లోకాలు, రౌరవ నరకం గురించి కూడా వర్ణన ఇక్కడ చేశారు. ఇకపోతే ఆరవ స్కందము. ఈ ఆరవ స్కందంలో నారాయణ కవచం మరియు పంశువన్ వ్రత విధి వర్ణన, జనోపయోగి దృష్టికి తీసుకురావటం జరిగింది. పంశువన్ వ్రతం చేస్తే పుత్రుడు యొక్క ప్రాప్తి జరుగుతుంది, లభిస్తుంది అని, వ్యాధి రోగాలు గ్రస్తం కాకుండా అనేక దుష్ప్రభావం నుండి మనిషిని రక్షించగలుగుతుంది అని, ఏకాదశి మరియు ద్వాదశి రోజులో దీన్ని ఎలా చేయాలి అంటూ చెప్పసాగారు. ఈ యొక్క స్కందం యొక్క ప్రారంభంలో కన్యాకుంజు బ్రాహ్మణుడు అజామిల్ ఉపాఖ్యానంతో ఉన్నది. తన యొక్క మృత్యు సమయంలో అజామిలుడు తన పుత్రుడికి పేరు నారాయణ అని పెట్టుకొని ఆయన్ని పిలవటంతో విష్ణుదూతలు రావటము,
అతన్ని పరలోకంలోకి తీసుకొని వెళ్ళటం, అంటే విష్ణులోకానికి తీసుకొని వెళ్ళటం వైకుంఠానికి యొక్క ప్రాప్తి లభించింది అంటూ భగవద్ ధర్మ మహిమను గురించి విష్ణు దూతలు ఇక్కడ వర్ణన చేశారు. దొంగగా, తాగుడు, మిత్రద్రోహిగా, బ్రహ్మఘాతీగా, గురుపత్ని గామీగా ఉన్నటువంటి మహాపాపి అయినప్పటికీ కూడా ఈ యొక్క అజామిల్ని భగవంతుడు విష్ణు పేరు నారాయణ అని స్మరణ చేయటంతో కోటి జన్మల యొక్క పాపం నశించిపోయింది అని వర్ణించారు. కానీ ఈ కథనంలో అతిశయోక్తి కనిపిస్తుంది కదా. కొంత పరశ్రీగామి మరియు గురుపత్నితో పాటు సంగమించినటువంటి పాపి దుర్మార్గుడు మరి ఎలా వైకుంఠాన్ని పొందాడు? ఈ వ్యక్తి రౌరవ నరకంలోకి పడాల్సింది కదా. కానీ మరి ఈ స్కందంలో దక్ష ప్రజాపతి వంశీయం గురించి యొక్క వర్ణన మీకు లభిస్తుంది. నారాయణ కవచ ప్రయోగంతో ఇంద్రుడు కూడా శత్రువు పైన విజయాన్ని పొందాడు. ఈ కవచం యొక్క ప్రభావంతో మృత్యు తర్వాత కూడా ఇది మహిమ కలిగిందని, వృత్తాసురుడు రాక్షసుడు ద్వారా దేవతల యొక్క పరాజయము, దదీజి ఋషి యొక్క అస్థికలతోటి వజ్రాయుధు యొక్క నిర్మాణము, వృత్తాసురుడు యొక్క వధ యొక్క కథ ఈ యొక్క దీనిలో చెప్పడం జరుగుతుంది. తరువాత ఈ యొక్క స్కందం 6వ స్కందంలో కొంత కొన్ని విషయాలు కూడా మహావిష్ణువు గురించి వర్ణన చేశారు. అంటే మహావిష్ణువు పుట్టుక లేనివాడు, ఏ ఊహలకు అందనివాడు, దేశ కాలాదులు తెచ్చే ఎట్టి మార్పులకు ఆయన లోబడడు, ఏకైక ఆకృతితో ఉంటాడు, ఆయనకి తుది మొదలు లేనిది అని అనారహుడు అని అంటూ ఉంటారు. అంటే ఎక్కడా ఎప్పుడూ తెరిపి లేనివాడు గా ఉండటమే తప్ప మరొక స్థితి లేనివాడు. అటు వారు మన దేహంలో కర్మఫలాలు అనుభవించే జీవుడుగా సాక్షి మాత్రంగా నిలిచి ఉంటాడు. దేవుడు రెండు విధాలుగానూ ఉంటాడు, అందువలనే ఆయనను పురుషోత్తముడు అని అంటారు. కానీ జీవులు ఆయనని చూడలేరు. మనసుతో, చేష్టలతో, మాటలతో శక్తిని పుష్కలంగా సంపాదించుకొని కూడా విసిగి వేసారిపోతారే కానీ పరమాత్మను తెలుసుకోలేరు. ఇది ఎటువంటిదంటే కన్ను ఉన్న చూపుతో సర్వ వస్తువులను చూడలేరు. కన్ను అన్ని వస్తువుల్ని చూస్తారు, తను తాను చూసుకోలేదు అన్నట్లుగా అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడని వెతుకుతూ ఉంటారు. తన లోపలను ఉన్న భగవంతుడి యొక్క అంశని తెలుసుకోరు అని చెప్తూ ఉంటారు ఈ యొక్క దానిలో. కాబట్టి మనము ఇంకా దీనిలో ఇంకేమి మిగతా స్కందాల్లో ఏమేమి వర్ణించారో అనేది మనము తెలుసుకుందాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము, ఈ వేదాల శాస్త్రాల యొక్క సారము, భలే ఈ బ్రహ్మాండానికి సంబంధించినా కూడా ఈ బ్రహ్మాండంలో ఇరుక్కుపోకుండా బ్రహ్మాండాన్ని దాటి అనంత బ్రహ్మాండాలు, అనంత కోటి గెలాక్సీలు, అనంత కోటి బ్రహ్మాండాలు, యూనివర్సులు, మల్టీవర్సు, బేహద్దు అనంత సృష్టి గురించి వర్ణన బేహద్దు పరమ దివ్య జ్ఞానంలో ఉన్నది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ చెప్పే అద్భుతమైన జ్ఞానము మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళితే మీకు ఏది కావాలి, టాపిక్ మీరు ఏదన్నా వినాలి ఆధ్యాత్మికంగా అంటే తెలుసుకోవచ్చు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై.